హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం మనం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం అయితే అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే ఏడవ తరగతి సైన్స్ నుంచి పదమూడవ పాఠం విత్తనాల ప్రయాణం అయితే ఇందులోని ప్రశ్నలకు మీరు సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ మొదటి ప్రశ్న ఆర్కిడ్ మొక్కల విత్తనాలు వ్యాప్తి చెందుడకు ఎటువంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి ఆప్షన్ వన్ రెక్కల్ లాంటి అమరికలు ఆప్షన్ టూ వెంట్రుకలు లాంటి నిర్మాణాలు ఆప్షన్ త్రీ గాలితో నిండిన సంచులు ఆప్షన్ ఫోర్ పైవన్ యు అయితే ఆర్కిడ్ మొక్కల విత్తనాలు వ్యాప్తి చెందుటకు ఎటువంటి నిర్మాణాలను కలిగి ఉన్నాయి అయితే ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో గాలి ద్వారా వ్యాప్తి చెందు విత్తనాలు ఆప్షన్ వన్ జిల్లేడు విత్తనాలు ఆప్షన్ టూ డెండాలియాన్ విత్తనాలు ఆప్షన్ త్రీ గడ్డి చామంతి ఆప్షన్ ఫోర్ పైవన్యు గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి విత్తనాలు ఏవి క్రింది వాణిలో అనేటువంటి ప్రశ్న అయితే అందుకు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ అయితే ఆ మూడు కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి అయితే మూడవ ప్రశ్న బంగారు గంటల విత్తనాలకు ఎటువంటి అమరికలు కలిగి ఉంటాయి ఆప్షన్ వన్ గాలితో నిండిన సంచులు ఆప్షన్ టూ రెక్కల్ లాంటి అమరికలు ఆప్షన్ త్రీ వెంట్రుకలు లాంటి నిర్మాణాలు ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ టూ రెక్కల్ లాంటి అమరికలు నాల్గవ ప్రశ్న బరువైన విత్తనాలు నీటి అడుగుకు చేరి ప్రవాహంలో కొట్టుకుపోయి వ్యాప్తి చెందు విత్తనాలు ఆప్షన్ వన్ తామర ఆప్షన్ టూ కొబ్బరి ఆప్షన్ త్రీ ఆర్కిడ్ ఆప్షన్ ఫోర్ పై వన్ యూ అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో బరువైన విత్తనాలుగా కలిగి ఉండి అవి నీటి అడుగున చేరి ప్రవాహం ద్వారా వ్యాప్తి చెందు విత్తనాలు అనేటువంటి ప్రశ్న అడిగారు అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ వన్ తామర తర్వాత ఈ క్రింది వాణిలో నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఆప్షన్ వన్ కొబ్బరి ఆప్షన్ టూ తామర ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే నీటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి విత్తనాలు ఏవి అనేటువంటి ప్రశ్న అయితే ఇందుకు సరైన సమాధానం కొబ్బరి తామర కాబట్టి ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆరవ ప్రశ్న ఈ క్రింది వాణిలో పక్షుల ద్వారా జంతువుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఆప్షన్ వన్ వేప విత్తనాలు ఆప్షన్ టూ జిగురు విత్తనాలు ఆప్షన్ త్రీ ముళ్ళు వంటి విత్తనాలు ఆప్షన్ ఫోర్ పైవన్యు ఆప్షన్ ఫోర్ పైవన్యు ఏడవ ప్రశ్న ఈ క్రింది వాణిలో భారతదేశానికి చెందనిది ఆప్షన్ వన్ టమాటా ఆప్షన్ టూ గోబీ పువ్వు ఆప్షన్ త్రీ జామ ఆప్షన్ ఫోర్ పైవన్యు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో భారతదేశానికి చెందనటువంటిది అది ఏది అనేటువంటి దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం అయితే భారతదేశానికి చెందనిది టమాటా గోబీ పువ్వు జామా ఇవరె ఇవన్నీ ఐరోపా నుంచి రావడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫోర్ పైవన్యు ఎనిమిదవ ప్రశ్న బెండ ఆవ బఠానీ లాంటి మొక్కల విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి ఆప్షన్ వన్ గాలి ద్వారా ఆప్షన్ టూ నీటి ద్వారా ఆప్షన్ త్రీ పేలడం ద్వారా ఆప్షన్ ఫోర్ పక్షుల ద్వారా అయితే ఆప్షన్ త్రీ పేలడం ద్వారా తొమ్మిదవ ప్రశ్న ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా ఎన్ని వేలకు పైగా గింజల ఉత్పత్తిని చేస్తుంది ఆప్షన్ వన్ ఐదు వేలకు పైగా ఆప్షన్ టూ పది వేలకు పైగా ఆప్షన్ త్రీ పదహైదు వేలకు పైగా ఆప్షన్ ఫోర్ ఇరవై వేలకు పైగా అయితే ఆప్షన్ టూ పదివేలకు పైగా గింజల ఉత్పత్తిని చేయటం జరుగుతుంది పదవ ప్రశ్న డెండాలియాన్ మొక్క విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి ఆప్షన్ వన్ నీటి ద్వారా ఆప్షన్ టూ గాలి ద్వారా ఆప్షన్ త్రీ పక్షుల ద్వారా ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ డెండాలియాన్ మొక్క యొక్క విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి అంటే ఆప్షన్ టూ గాలి ద్వారా ఇద రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న పిల్ల మొక్కలు తల్లి మొక్కతో దేనికోసం పోటీ పడతాయి ఆప్షన్ వన్ నీరు ఆప్షన్ టూ ఖనిజ లవణాలు ఆప్షన్ త్రీ గాలి ఆప్షన్ ఫోర్ పై వన్ యూ అంటే విత్తనాల వ్యాప్తి చెందకుండా ఆ తల్లి మొక్కతోనే పిల్ల మొక్క కూడా పెరిగినట్లయితే దేనికోసం పోటీ పడతాయి ఆప్షన్ వన్ నీరు ఖనిజ లవణాలు గాలి అంటే ఈ మూడింటిని కాబట్టి ఆప్షన్ ఫోర్ వన్ యు ఇస్ ద రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న క్రింది వాణిలో విత్తనాల వ్యాప్తి కోసం తోడ్పడేది ఆప్షన్ వన్ పక్షులు ఆప్షన్ టూ గాలి ఆప్షన్ త్రీ జంతువులు ఆప్షన్ ఫోర్ వన్ యు క్రింది వాణిలో విత్తనాల వ్యాప్తి కోసం తోడ్పడేది పై మూడు కాబట్టి ఆప్షన్ ఫోర్ పై వన్ యు పదమూడవ ప్రశ్న రెక్కలు అమరిక కలిగిన విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి ఆప్షన్ వన్ నీటి ద్వారా ఆప్షన్ టూ పక్షుల ద్వారా ఆప్షన్ త్రీ గాలి ద్వారా ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే రెక్కలు అమరిక కలిగినటువంటి విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి అంటే ఆప్షన్ త్రీ గాలి ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది తర్వాత మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయబడిన పంట ఆప్షన్ వన్ టమాటా ఆప్షన్ టూ చెరుకు ఆప్షన్ త్రీ జామా ఆప్షన్ ఫోర్ పియర్ అయితే ఇచ్చినటువంటి ఈ ఆప్షన్లలో మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయబడిన పంట ఏది ఆప్షన్ టూ చెరుకు తర్వాత విత్తనాల వ్యాప్తికి తోడ్పడే జంతువులు ఆప్షన్ వన్ గొర్రెలు ఆప్షన్ టూ గేదెలు ఆప్షన్ త్రీ ఉడుత ఆప్షన్ ఫోర్ పైవన్ యు అయితే విత్తనాల వ్యాప్తికి తోడ్పడేటువంటి జంతువులను ఇక్కడ అడిగారు అయితే గొర్రెలు గేదెలు ఉడుత లాంటి జంతువులెన్నో ఉపయోగపడతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ యూ పదహారవ ప్రశ్న కండగల విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి ఆప్షన్ వన్ గాలి ద్వారా ఆప్షన్ టూ నీటి ద్వారా ఆప్షన్ త్రీ పక్షుల జంతువుల ద్వారా ఆప్షన్ ఫోర్ యూ అయితే కండగల విత్తనాలు మనం గమనించినట్లయితే కండగల విత్తనాలకు ఉదాహరణ ఒక వేప పండును తీసుకున్నట్లయితే మెత్తని పదార్థాన్ని పక్షులు తిని మిగిలినటువంటి యొక్క విత్తనాలను పక్షుల ద్వారానే విసర్జింపబడతాయి ఒకటి ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ అలాగే పదిహేడవ ప్రశ్న కొబ్బరి చెట్టు విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందును ఆప్షన్ వన్ గాలి ద్వారా ఆప్షన్ టూ నీటి ద్వారా ఆప్షన్ త్రీ పక్షుల ద్వారా ఆప్షన్ ఫోర్ పేలటం ద్వారా అయితే కొబ్బరి చెట్టు విత్తనాలు దేని ద్వారా వ్యాప్తి చెందును ఆప్షన్ టూ నీటి ద్వారా పద్దెనిమిదవ ప్రశ్న గాలి ద్వారా వ్యాపించే విత్తనాల లక్షణం అయినది అయితే అందులో ఏ బి రెండు ఇచ్చారు ఆ స్టేట్మెంట్లను చూసినట్లయితే ఏ ఈ విత్తనాలు తేలికగా మరియు చిన్నవిగా ఉంటాయి బి వీటికి రెక్కలు వెంట్రుకల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు సరైనవి అలాగే పంతొమ్మిదవ ప్రశ్న ఉడుత ఏ కాలంలో గింజలు పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలోకి దాస్తుంది ఆప్షన్ వన్ వేసవికాలం ఆప్షన్ టూ చలికాలం ఆప్షన్ త్రీ వర్షాకాలం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అకార్డింగ్ టు మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఉడుత ఏ కాలంలో గింజలు పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలోకి దాస్తుంది ఆప్షన్ టూ చలికాలం ఇరవయవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది ఏ విత్తనాల వ్యాప్తి జరగడానికి అనుకూలంగా విత్తనాలకు అనేక ఆకారాలు పరిమాణాలు నిర్మాణంలో మార్పులుంటాయి బి గింజ బరువుకు వ్యాప్తి చెందే విధానానికి సంబంధం ఉంటుంది ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అయితే ఇచ్చినటువంటి ఏబి రెండు ప్రవచనాలు సరైనవే కాబట్టి ఆప్షన్ త్రీ ఏ మరియు బిఈ ద రైట్ ఆన్సర్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్ అందరూ బాగా రాశారని భావిస్తున్నాను అయితే మనం అనుకున్న విధంగానే త్వరలో అంటే రాబోయే ఆదివారం రోజున సండే గ్రాండ్ టెస్ట్ టూ నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ బయాలజీ టోటల్ టెక్స్ట్ బుక్ మీద ముప్పై ఒకటి ఒకటవ నెల రెండు వేల ఇరవై ఒకటి అనగా సండే రోజు టైం సిక్స్ థర్టీ పిఎంకి ఎగ్జామ్ అయితే ఉంటుంది తప్పక ప్రిపేర్ అయ్యి చక్కగా ఎగ్జామ్ రాయండి అదేవిధంగా రేపటి రోజున నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క టాపిక్ ఏంటంటే ఏడవ తరగతి సైన్స్ నుంచి పద్నాలుగవ పాఠం నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి అలాగే పదహైదవ పాఠం నేల జీవనం కాబట్టి అటు గ్రాండ్ టెస్ట్కు అలాగే రేపటి రోజున జరగబోయేటువంటి యొక్క డైలీ ఈవినింగ్ ఛాలెంజ్ టెస్టుకు తప్పక ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ బాగా రాయండి అని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్